అదేమిటో ఇదేమిటో సంసారం మొదలెట్టి 37 ఏళ్ళైనా ఇప్పటికి అర్థం కాలేదు. ఆ అది ఇది తప్పితే మిగిలినవన్నీ అర్థం. చివరికి సరే నవ్వుకున్నా దాని తత్వంతో ముగిద్దాం. మంచి సందేశం ఇవ్వాలి. నిజానికి అది ఇదే తత్వం. వేదములు కూడా పరబ్రహ్మ పదార్థాన్ని గురించి భగవంతుడి గురించి ఏ మాట చెప్పలేక తత్ అన్నాయి. తత్ అంటే అదే అదేమిటో వాళ్ళకే అర్థం కాదు మనకే అర్థం. తత్వమసి అన్న అంటే అది నువ్వు అవుతున్నావు, అది నువ్వు తెలిస్తే కదా ఏమిటో. లేదా తత్వం చెప్తాం తత్వం మసి, అర్థమైతే తత్వం మసి, అర్థం కాకపోతే తత్వం మసి. అందుకని తత్ అనేది వారికే అర్థం కాలేదు నాయన, వెళ్ళిన వాళ్ళకి మనకేమర్థం అవుతుంది. అది ఇది అర్థమైన వాడు ఒక క్షణం సంసారంలో ఉండదు. అసలు అర్థం కాలేదు కాబట్టి అర్థాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అని. ఇంకోటి మనమేమిటో కూడా పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి వారు మనతో సంసారం చేస్తారు, అర్థమైతే క్షణంలో వదిలేస్తారు. అది అర్థం కానివన్నీ జీవితంలో చాలా ఉండాలి, అలా ఉండాలి. మన పిల్లలు చూడు తెలుగు పాటలు వింటారు, హిందీ పాటలు వింటారు, ఎందుకంటే అర్థం కావు కదా. ఆ మ్యూజిక్ ఆ బయట ఎందుకంటే తెలుగు పాటలు కూడా ఏమొచ్చి అర్థం కాకుండా చేస్తారు. సాహిత్యం కనపడట్లేదండి నిజంగా. నేను గబ్బర్ సింగ్ సినిమా చూసి ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం అనగానే చెయ్యొచ్చు దండం పెట్టారు. నేను హాల్లో కూర్చొని చెయ్యొచ్చు దండం పెట్టారు. ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ మహానుభావుడు చిత్రబోస్ ఎంత మంచి పాట. ఎవడు ఎన్నిచ్చారు డమ్ 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 మ్యూజిక్ పెడుతున్నా పవన్ కళ్యాణ్కి ఎంతనే సరిపోయాయి. పాటలు ఎన్నిస్తే కదా మనం దానికోసం పెడతాం కాబట్టి పిల్లలేదు గంతులు వేస్తుండే నేను. ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం ఆకాశంలో ఆకాశం అమ్మా ఏది అది నువ్వవుతుంది ఆనందం అల్లరి చేస్తే అది నేనవుతాను. ఎంత మాట అండి ఇది, ఏం కవిత్వం, ఎంత కవిత్వం అండి. ఎక్కడ చచ్చిపోయింది కవిత్వం, ఎక్కడ చచ్చిపోరా, రసజ్ఞత చచ్చిపోయింది, కవిత్వం చచ్చిపోలేదు, రసజ్ఞత చచ్చిపోయింది. కవిత్వాన్ని మెచ్చుకునేవాళ్ళు లేరు. ఆయన ఈ పాట రాసింది ఆయనే బన్నీ 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 నిన్ను ఇది రాసింది ఆయన. నిన్ను చూస్తే జాగుతుంది చూడండి అందువల్ల కవిత్వమే. నీ జాగ్రత్త ఒప్పుకుందాం. తర్వాత అన్ని కాదు అవి కావాలి కొన్ని వెళ్ళప్పుడవుతోందని అడుగుతోంది పిన్ని. దానికి ఎందుకంటే తొందర ఆ పిన్నికి ఎందుకు తొందర మళ్ళాక పేరకాలకు వచ్చా మనిషి ఇందుకు వెళ్ళిందిగా బాబాయ్ చచ్చాడుగా ఎందుకు గొడవ ఇక్కడ దిక్కుమాలింది అంటారు. నాకే మొహమాటలు లేదు చెప్పడానికి. ఈ చున్నీ వారి కవిత్వం అలాగే బయట జారినా ఇలా చున్నీ ఏదో ఒకటి జారుతోంది ఇక్కడ ముందు ఏమి ఉండవు ఏమైనా ఉంటే కదా. పూర్వం బయట జారడం మీద 2000 పద్యాలు రాశారు, ఈ మధ్య చున్నీ జారడం మీద రాశారు, ఇక ముందు రాయరు ఎందుకంటే టీషర్ట్ వచ్చాక జారేది ఏంది. ప్రత్యేకించి చూసేందుకు పోయే లేదు, గొడవ ఎప్పుడు చూస్తూనే ఉండగా. అందుకని ఇప్పుడు కుర్రాళ్ళకి పెళ్లి కాగానే వెనక్కి రావడం ఖాయం. ఇక్కడ దాచింది ఏదైనా ఉంటే కదా అన్ని బయట పెట్టాం ఎప్పుడు. అందుకని అలవాటు చేసుకోవాలి. గంభీరమైన మాట చెబుతున్నా దయచేసి యువతరం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మూసిందే సంస్కృతి అంటేనే మన సంస్కృతిని గమనించండి. అమెరికన్ సంస్కృతి అంతా ఓపెన్ కల్చర్, అన్ని బహిరంగమే, ఏది దాచుకోరిక. కమ్యూనిస్టు దేశాల్లో సంస్కృతి మొత్తం గుప్పిట మూసేసి ఉంటుంది, ఏమీ బయట పెట్టదు. కానీ మన పవిత్ర భారతీయ సంస్కృతి 2.5 వేళ్ళు మూసి 2.5 వేళ్ళు తెరిచిన ఆచమల సంస్కృతి మనది. కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ, 2.5 మూసాం 2.5 తెరిచాం. ఎక్కడ ముయ్యారో అక్కడ ముయ్యి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరు. విచక్షణ జ్ఞానమే భారతీయ సంస్కృతి. రోజు ఆచమనం కేశవాయ ఆచమనం అంటే ఇది కోణం. 2.5 వేళ్ళు మూసాం 2.5 తెరిచాం అంటే జీవితంలో తెరిచేవి తెరవాలి, మూసేవి ముయ్యాలి. నేను మొత్తం తెరుస్తా చూసేది రవణి, నేను మొత్తం మూసేసాను, ఈ మీద మాకేం ఆసక్తి. సాహిత్యం ఏనా అంతే, సంస్కృతి అయినా, చీర కట్టడం దగ్గర నుంచి శాస్త్రోపనిషత్తుల వరకు మనం పోషిస్తున్నది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు. విచక్షణా జ్ఞానం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విచక్షణ ఎప్పుడు మానవ మేధాశక్తిలో ఉంటుంది, ఏ గ్రంథాల్లో ఉండదు. అది మనం ఆలోచించుకోవాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నిటికీ పుస్తకాల ప్రకారం చేయలేం కదా. అది సంస్కృతి, దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసారం మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా. ఆసారం మగు కావ్య వర్షములలో ఆసారమే లేదుగా, ఆస్కారమే లేదుగా, తీసారమ్మును కోల్పడంగా, తీసారమ్మును కోల్పడంగా. అట్లా అంట నాస నయగరగతి.
ఆసారమ్మకు కావ్య వర్షములలో ఆస్కారమేయలేదు గాధీసారమ్మును కోల్పడంగా. ఒకసారి అధీసారం మార్చండి. ఆసారమ్మకు కావ్య వర్షములలో ఆస్కారమేయలేదుగా ప్రాసాదమ్ములు కూలగా. ఎందుకు మార్చారో కాసేపు తెలుసు. ప్రాసాదములు భవనాలంట. ఆస్కారమే లేదుగా ప్రాసాదములు కూలగా. భారతీయ సంస్కృతిలో ప్రాసాదము అంటే కేవలం బిల్డింగ్ కాదు, ప్రసాదం అనే మాట నుంచి ప్రాసాదం వస్తుంది. మన ఇల్లు, ఇల్లాలు, భర్త, పిల్లలు, సమస్త జీవితాన్ని దైవ ప్రసాదంగా మనం భావిస్తాం. తిరుపతి లడ్డు మన చేతిలో పడితే కళ్ళు మూసుకుని బా ఆస్వాదిస్తాం తప్ప ఇందులో కిసిమిస్తుందా, మిసిగిస్తుందా, కింద పడిందా, వేద కింద పడినా కూడా మళ్ళీ కళ్ళకద్దుకు లోపలేసుకుంటాం. జీవితం కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే ఉద్యోగం, అదే జీతం, ఏది మారదు. నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి. అంతేగా ఇది మారిపోతే బాగుండదు, మారితే పోతుంది. ఇలాంటి వెలు కోరికలు కోరితే నిన్నే మార్చేస్తాడు దేవుడు. ఒక రిటైర్ అయిన మాస్టర్ ఉన్నాడు, ఆయనకి అయిపోయాడు కదా అని భార్య చెప్పింది. ఏమండి ఎలాగో రిటైర్ అయ్యారు కదా, ఏదో కాస్త ఆధ్యాత్మికంగా ఉందాం, దేవుడు పూజలు చేసుకుందాం, కాస్త ఇంట్లో ఇంతకాలం ఏదో సభలు సమావేశాలు జరిగారు కదా, అవసరం అంతా ఇక ఏమైనా ఇంట్లో ఉండండి. సరే ఉన్నాడు. ఇద్దరు కలిసి బాగా వ్రతాలు పూజలు నవ్వులు అన్ని చేశారు. వాళ్ళకు ఒకసారి శివుడు కనపడ్డాడు ప్రత్యక్షం. బోడా శంకరుడు కదా, తేలిగ్గా వచ్చేస్తాడు, ఎక్కువ తపస్సు చేయక్కల. వచ్చేస్తే ముందు భార్యను అడిగాటమ్మా నీ వల్ల ఈయన చేశాడమ్మా, నీకు ఏం కావాలో కోరుకుంటే. ఆవిడ చాలా మర్యాదగా, మాకేం పెద్ద డబ్బులు లేవండి, మా ఆయన అక్రమంగా సంపాదించడం తెలియదు, సక్రమంగా సంపాదించడం తప్ప, అందుకని డబ్బులు లేవు, మాకు అన్ని తీర్థయాత్రలు చేయాలండి, అత్యంత ఏదన్నా ఉచితంగా ఓ టికెట్ టిప్పించండి, ఎవడో టీసీ పట్టుకోకుండా, రైళ్లు విమానాలు రైళ్లు ఓడలు ఏం ఎక్కినా సరే, అందుకని మాకు టికెట్ టిప్పించడం, తీర్థయాత్ర చేస్తాం, మా ఆయనతో కలిసి నాకు తీర్థయాత్ర చేయాలని అడిగింది. వెంటనే తథాస్తు అన్నాడు. వెంటనే భర్త దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా నీ కోరిక కూడా అదేనా, ఇంకేమైనా ఉందా అంటే కొంచెం పక్కకి రండి అన్న, శివుని సైడ్కి రమ్మనండి. మహానుభావుడు మామూలు వాడు కదా, మేస్టర్ కదా, శివుని పక్కకి రమ్మని. నాకు నాకంటే 30 ఏళ్ళు వయస్సు తక్కువ అమ్మాయితో యాత్ర చేయాలి. కుమారుల కోరిక అందరిని ఆవిడేమో చక్కగా భర్తతో కలిసి తీర్థయాత్ర పోతే వీడలా కాదు, నాకంటే 30 ఏళ్ళు తక్కువ అమ్మాయితో తీర్థయాత్ర చేయాలనుంది. శివుడు తెలుగు తక్కువ వాడు కాదు కదా, తదాస్తూ అన్నాడు. శివుడు వెళ్ళాడు. వీడికి 60 ఏళ్ళలా 90 ఏళ్ళు వచ్చే మొత్తం తెలిసిపోయాయి. గడ్డాలు వచ్చాయి, మీసాలు వచ్చాయి, అన్ని తెల్లబడ్డాయి, మొత్తం పళ్ళు ఊడిపోయే కర్ర చేతికి వచ్చింది. ఇప్పుడు ఆవిడకి 60 అంటే 30 ఏళ్ళు తక్కువేగా, వీడి కోరిక తీర్చండి. అట్లాగా నీటి వాత పెట్టమంటే ఇదే దిక్కుమాలిన కోరికలు కోరకూడదు.